హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మన గోవింద్ మీరు చూస్తున్నారు టెక్ మన గోవింద్ యూట్యూబ్ ఛానల్. హే టెక్ మన హే హాయ్ నమస్తే బ్రో. నమస్తే బ్రో. ఆ అదే పాకెట్ లో పెట్టుకుని ఈ రోజు వీడియోలో ఏం చెప్పబోతున్నావో చెప్పరా. ఏం చెప్పబోతున్నానో చెప్తాను గానీ నువ్వేంటి బ్రో మీర్జాపూర్ సిరీస్ కానీ చూసి వచ్చావేంటి? ఓ నో. అదంతా నీకెందుకరా? సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు లో క్వాలిటీ ఇమేజెస్ ని హై క్వాలిటీ ఇమేజెస్ గా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చెప్పబోతున్నాను అండ్ ఆల్సో బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ ని కలర్ ఫోటోస్ గా ఎలా చేంజ్ చేయాలి అనేది కూడా చెప్పబోతున్నాను సో ఈ యాప్ ని యూస్ చేసి లో క్వాలిటీ ఇమేజెస్ కానీ లేదా బ్లర్ ఇమేజెస్ కానీ హై క్వాలిటీ ఇమేజెస్ గా చాలా ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు సో ఇంకా చేయకుండా ఈ యాప్ ఏంటి అండ్ ఎలా లో క్వాలిటీ ఇమేజెస్ ని హై క్వాలిటీ ఇమేజెస్ గా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం ఎలా కన్వర్ట్ చేయాలో చూసి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే తొందరగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందా వద్దని ఆలోచిస్తున్నారు వాళ్ళ అయితే వెళ్ళండి రెండు మూడు వీడియోలు అయితే చూడండి నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఏ చేయకుండా లో క్వాలిటీ ఇమేజెస్ ని హై క్వాలిటీ ఇమేజెస్ గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వలేదు నేను ఎక్కడి ఇచ్చానది తర్వాత అయితే చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ లో క్వాలిటీ ఇమేజెస్ ని హై క్వాలిటీ ఇమేజెస్ గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం సో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఏ విధంగా అయితే కనిపిస్తుంది సో ఇక్కడ మీకు సైన్ ఇన్ అని ఉంటుంది సో దీని మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడితో కానీ లేదా ఫేస్బుక్ తో కానీ లాగిన్ అయితే అవ్వచ్చు సో నేనైతే నా జీమెయిల్ అకౌంట్ అయితే లాగిన్ అవుతున్నాను సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది సో ఇక్కడ బాటంలో ఫస్ట్ ఆప్షన్ అన్హాన్స్ అని ఉంటుంది సో దీని మీద అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా గ్యాలరీలోకి అయితే రీడైరెక్ట్ అవుతారు సో ఇక్కడ నుంచి మీకు కావాల్సిన ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఈ ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా నాయిస్ అయితే ఉంది చాలా బ్లర్రీ బ్లర్గా ఇమేజ్ అయితే ఉంది సో ఈ నాయిస్ని అంతా మనం రెడ్యూస్ అయితే చేయొచ్చు సో ఇక్కడ ట్యాటూ చూసుకోవచ్చు ట్యాటూ ఎంత సో క్లారిటీగా లేకుండా ఉందో మీరు ఇక్కడ గమనించవచ్చు సో నేను ఈ లో క్వాలిటీ ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను ఈ ఇమేజ్ ని కావాలంటే మీరు క్రాప్ కూడా చేసుకోవచ్చు మీకు బాటంలో ఇక్కడ క్రాప్ ఐకాన్ కనిపిస్తుంది కదా సో దీని మీద క్లిక్ చేసుకుని మీరు క్రాప్ కూడా అయితే చేసుకోవచ్చు సో వన్స్ క్రాప్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇక్కడ బాటంలో రెడ్ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్రియేటింగ్ టాస్క్ అని చెప్పేసి మనకి ఈ విధంగా వస్తుంది సో ఇలా వచ్చిన తర్వాత మీకు ఒక థర్టీ సెకండ్స్ యాడ్ అనేది ప్లే అవుతుంది సో ఈ యాడ్ అనేది మీరు స్కిప్ చేయకుండా కంటిన్యూగా థర్టీ సెకండ్స్ అనేది చూడవలసి ఉంటుంది మీరు స్కిప్ చేసి ఇమేజ్ ప్రాసెసింగ్ అవ్వదు అనమాట అందుకే స్కిప్ చేయకుండా థర్టీ సెకండ్స్ కంటిన్యూ గా చూడండి చూసిన తర్వాత మీకు సో టాప్ లెఫ్ట్ కార్నర్ లో మీకు ఇంటూ ఐకాన్ వస్తుంది సో దాని మీద అయితే క్లిక్ చేయండి సో మీరు ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో బిఫోర్ ప్రాసెసింగ్ ఇమేజ్ అండ్ రైట్ సైడ్ లో ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఇమేజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఒకసారి ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు ఎంత క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయిందో సో మీకు ఇక్కడ చూస్తాను చూడండి ఇంతకు ముందు నేను ఇక్కడ టాటో చూసి చూసారా సో ఇది ఎంత బ్లర్రీగా ఉందో చూడండి సో ఇప్పుడు చూడండి ఇమేజ్ ప్రాసెసింగ్ అయిన తర్వాత సో టాటూ అనేది ఎంత క్లారిటీగా ఉందో మీరు ఇక్కడ సో జడ్జ్ చేయొచ్చు సో క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది సో ఇక్కడ మీరు ఫేస్ చూసుకోండి ఆ బిఫోర్ ప్రాసెసింగ్ మనకి ఎంత బ్లర్రీ ఆరా లో క్వాలిటీ ఇమేజ్ ఉందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ ఆ ఇమేజ్ ప్రాసెసింగ్ అయిన తర్వాత సో ఎంత క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయిందో సో మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది సో చాలా ఎక్సలెంట్గా సో ఇమేజ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయితే అయింది సో ఇప్పుడు ఈ ఇమేజ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు టాప్లో ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ కనిపిస్తుంది కదా సో దీని మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది క్లిక్ చేస్తే సింపుల్గా సో మీకు ఇమేజ్ అయితే ఆ గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది సో మీరు కూడా ఈ రకంగా ఇమేజ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే సో ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లింక్ అనేది నేను ఆ కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ కింద అయితే పిన్ చేశాను సో అక్కడ నుంచి సో మీరు ఈ యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని ని కలర్ ఫొటోస్గా గా ఎలా కన్వర్ట్ చేయాలో చూడండి దీనికోసం మీకు ఇక్కడ మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కలర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఆ గ్యాలరీలోకి అయితే రీడైరెక్ట్ అవుతారు ఇక్కడ నుంచి కావాల్సిన ఇమేజ్ ని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బాటంలో రెడ్ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా సో దీని మీద అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మీకు క్రియేటింగ్ టాస్క్ అని చెప్పేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంది సో ఇక్కడ మీకు మళ్ళీ మీకు థర్టీ సెకండ్స్ యాడ్ అనేది ప్లే అవుతుంది కంటిన్యూ గా యాడ్ చేసిన తర్వాత మీకు ఇమేజ్ అయితే ప్రాసెసింగ్ అవుతుంది సో మీరు ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో బిఫోర్ ప్రాసెసింగ్ ఇమేజ్ అండ్ రైట్ సైడ్ లో ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఇమేజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మిడిల్ లో కనిపిస్తున్న లైన్ ని కంప్లీట్ గా మీరు లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేస్తే మీకు ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఇమేజ్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ మీకు చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత బ్యూటిఫుల్ గా బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ ఫోటోగా కనిపిస్తుంది చేసిందో ఇక్కడ చూస్తే స్కిన్ టోన్ కానీ బ్యాక్ వుడెన్ చైర్ కలర్ కానీ గ్రాస్ కలర్ కానీ డ్రెస్ కలర్ కానీ చూడండి ఎంత బాగా బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ని కలర్ ఫొటోస్ గా కన్వర్ట్ చేస్తుందో నేను చూసిన యాప్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ ఇది మీకు కూడా యాప్ నచ్చిందా నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి అండ్ మీరు ఎంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూ ఉంటాయి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి పోయేదేముంది మహా అయితే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీకు వస్తుంది అంతేగా వీడియో ఆల్రెడీ చెప్పాడు కదా ఈ వీడియో మీద వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ మీరు ఎంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు తొందరగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి So this is your techie signing off Jai Hind bye bye